తదుపరి మీనరాశి పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి కొత్త కాంటాక్ట్లు లభిస్తాయి షేర్లు భూముల క్రయ విక్రయాలు లభిస్తాయి విహారయాత్రలు చేస్తారు సౌందర్య సాధక సామాగ్రి అధికంగా ఖర్చు చేస్తారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు అదృష్టానికి చాలా దగ్గరగా రోజు నడుస్తున్నట్టుగా తోస్తుంది మీ అధికార పరిధి బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం మీకు రావాల్సిన ప్రతిఫలం కొద్దిగా చేతికి అందుతుంది శక్తి గంగను ధరించండి దీనివల్ల వృత్తిలో స్థిరత్వం మనోబలం మనశ్శాంతి విద్యారంగంలో మంచి స్థితి లభిస్తుంది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభా నక్షత్రంలో పుట్టారు సింహరాశి లగ్నం మిథున లగ్నం ప్రస్తుతం రాగమార్దశ నడుస్తుంది ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి లగ్నం వృషభ లగ్నం ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి